ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ మరియు రానా కలిసి నటించిన సినిమా భీమ్లా నాయక్. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో హైదరాబాద్లో అభిమానుల మధ్య కోలాహలంగా జరిగింది. దాదాపు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పవన్ సినిమా రావడంతో అభిమానులు వేడుక జరిగే గ్రౌండ్లో భారీగా చేరుకున్నారు. పవన్ బొమ్మ కనబడితే చాలు, విజిల్స్తో మోత మోగించారు. ఇదిలా ఉంటే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కావడం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి మంత్రి తలసాని వైరల్ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన నాటి నుండి ఆయన క్రేజ్ రోజురోజుకి పెరుగుతుందని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన వయసు పెరుగుతుందో లేదో తగ్గుతుందో తెలియకుండా ఉందని చమత్కారంగా మాట్లాడారు. తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి అన్నది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారతదేశంలో మూవీ ఇండస్ట్రీకి హైదరాబాద్ సినిమా హబ్గా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో టికెట్లు, రేట్ల మరియు 5వ షో విషయంలో తమ ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి నిర్మాతకు మరిన్ని లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నట్లు తలసాని చెప్పారు. ఇక రచయిత త్రివిక్రమ్కి మరియు మూవీ దర్శకుడు సాగర్ చంద్రకి, అదేవిధంగా హీరో పవన్ కళ్యాణ్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని, మారుమూలలో ఉన్న కళాకారులను తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ కృషి అభినందనీయమని తలసాని పొగడ్తలతో ముంచెత్తారు.